నవీన్, నిన్న జరిగిన చెన్నైలో ఈ ఈవెంట్లో అయితే సాంగ్ రిలీజ్కి సంబంధించి ఆ ఈవెంట్లో అటు అల్లు అర్జున్ ఇటు శ్రీలీల ఇద్దరు కూడా ఒక ఫోటో దిగి కిస్ కాదు కిసిక్ అని పెట్టడం జరిగింది. దాని వెనకాల ఉన్న పోస్టర్ అయితే చాలా వైరల్గా మారింది. తర్వాత ఇంకో పోస్టర్ పెట్టాడు, అందులో దాన్ని ట్రిమ్ చేసి పెట్టడం జరిగింది. అంటే ఆ పోస్టర్లో ఏముంది అని ఎందుకు ట్రిమ్ చేయాల్సి వచ్చింది? అంటే బేసిక్గా ఆయన ఒక స్టేటస్ పెట్టారు అనమాట ఆన్లైన్లో, కిస్ కాదు అని ఇంటూ కొట్టేసి కిసిక్ అని చెప్పి ఒక కెమెరా క్లిక్లా పెట్టి ఆయన వాళ్ళిద్దరు ఉన్న ఫోటో షేర్ చేశారనమాట. అయితే ఫస్ట్ ఒక ఫోటో షేర్ చేసినప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్లో ఒకళ్ళు ఫ్రేమ్ ఇట్లా ఎత్తిపట్టుకున్నట్టు ఉంది. సో తర్వాత అది ట్రిమ్ చేసేసి మళ్ళీ నార్మల్ ఫోటో, ఆ ఫ్రేమ్ ఉన్న ఫోటో ట్రిమ్ చేసి పెట్టారనమాట. అంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే సోషల్ మీడియా మొత్తం ట్రాల్ అయిపోతుంది. ఆ ఫ్రేమ్లో ఏముందంటే ఏం పీ కలర్ బ్రదర్స్ అని, అందులో పవన్ కళ్యాణ్ గారిని పీకే అని ఎక్స్ట్రా హైలైట్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికీ వాళ్ళు చాలా చేస్తున్నారు బ్యానర్లు వేయడం కానీ. సో అది ఆల్రెడీ టాపిక్ కూడా మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు తెలియక వేస్తున్నారు. చిన్నవాళ్ళు ఎవరో మాట విని డబ్బులు ఇస్తుంటేనో తెలియక వేస్తున్నారు, దాని తర్వాత వచ్చే పరిణామాలు తెలియదు వాళ్ళకని. సో ఏంటంటే ఖచ్చితంగా ఆలోచించి అట్లాంటి వేయకపోతే బెటర్. సో మళ్ళీ ఆయన వేసిన తర్వాత కూడా ఆయన స్టేటస్ పెట్టాడంటే ఇదంతా ఆయన తెలిసే జరుగుతుందా అనే డౌట్ కూడా ఫ్యాన్స్లో ఉందన్నమాట. అంటే కావాలని ఆయన టీము చేపిస్తున్నారు, ఇదంతా అల్లు అర్జున్ గారికి కూడా తెలిసే జరుగుతుందా అని ఒక డౌట్ అయితే ఇతర ఫ్యాన్స్లోకి అయితే వచ్చిందనమాట. అంటే ఇంకో టాక్ ఏమని వినిపిస్తుంది అంటే ఆయనకు అసలు వెనకాల ఏముందో తెలీదు, ఆయన నార్మల్గా అక్కడ దిగిన అది ఆ సీన్లో దిగిన ఫోటో జస్ట్ నార్మల్గా పెట్టారు. ఆ ఈవెంట్ ఫోటో అన్నట్టుగా పెట్టి చూస్తే తర్వాత చాలామంది ఆయనకు మెసేజ్ చేసి సార్ ట్రోల్ అవుతుంది అని చెప్పినారు కాబట్టి ఆయన తీసేశారు అంటే ఏదైనా ఆయన డైరెక్ట్గా చేత్తో బెటర్ కానీ పిఆర్ టీమ్ చూసుకుంటారు ఆయన హ్యాండిల్ అంతా. సో అది పెట్టే క్రమంలో అది పిఆర్ చేసిన తప్పై ఉండొచ్చు. అతను ఎవరైతే హ్యాండిల్ చేస్తారు ఆ మాత్రం కూడా తెలియదు. ఆయన ఇన్స్టా స్టోరీ అంటే ఒక ఫోటో పెట్టమని ఐడియా ఇస్తారు అంతే, ఈవెంట్ లో ఒక చూపిస్తారు ఫోటో ఇది పెట్టేసి అమ్మా అని చెప్తారు వాట్సాప్ లో పెట్టేస్తారు అనమాట పోస్ట్ వేసి. సో అదేంటంటే దాన్ని ఏమంటారు అతను కావాలని వేసాడా ఈయనకు తెలియకుండా వేసాడా లేకపోతే ఈయనకు తెలిసే జరుగుతుందా అనేది అందరిలో క్వశ్చన్ ఇప్పుడు. సో మరి తెలిసే జరిగితే ఈయన కావాలనే మెగాకి దూరంగా ఉండాలని ఇట్లా ఆల్రెడీ టాపిక్ మాట్లాడుకుంటున్నారు. లేదేంటంటే ఆయన తెలియకుండా జరిగిండొచ్చు, పిఆర్ టీమ్ చేస్తాను స్టంట్స్ అయి ఉండొచ్చు అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అంటే మరి రీసెంట్ టైమ్స్లో అన్స్టాపబుల్లో అంత బాగా మాట్లాడారు కదా, అంటే ఒక విధంగా నీకు నువ్వు దూరంగా ఉండాలని. అదే అండి, ఆయన డైరెక్ట్గా అడిగితే నేను నాకు ఇష్టం లేదని ఎవరో చెప్పరు. ఇప్పుడు మెగాస్టార్ గారు ఇష్టమా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అంటే నాకు ఇష్టం లేదని ఆయన చెప్పలేడు కదా. సో దాన్ని ఏదో రకంగా అక్కడ కవర్ చేసుకుని బయట తన అయిష్టాన్ని బయట పెడుతున్నారనమాట. సో అలా అని అనుకోవచ్చు, లేదా ఆయన తెలియకుండా కావాలని పిఆర్ టీమే అవతల ఫ్యామిలీ మీద ఏదో చేద్దాము అని చెప్పి వాళ్ళు చేస్తున్న స్టంట్స్ కూడా కావచ్చు ఆయన తెలియకుండా. అంటే ఇప్పుడే ఇట్లా చిన్న చిన్న ఈవెంట్స్కి సాంగ్ రిలీజ్ ఈవెంట్స్కి ఇట్లా ఉంటే రిలీజ్ అయిన రోజు ఇప్పుడు ఖచ్చితంగా అంటే మెగా ఫ్యాన్స్ ఎన్ని మాటలు అన్నా కూడా వెళ్తారు సినిమాకి. ఆబ్వియస్లీ పుష్ప టు చూడాలని చెప్పి నార్మల్గా ఏ ఫ్యాన్స్ అయినా వెళ్తారు. అక్కడ ఇప్పుడు నేను అనుకోండి సడన్గా నెగిటివ్గా చూశాను అనుకోండి దాన్ని మెగా ఫ్యాన్స్కి ఒక విధంగా కోపం వస్తుంది. లేకపోతే నేను ఎవరికి యాంటీ అని కాదు ఎవరికి ఫ్యాన్ అని కాకపోయినా కూడా నార్మల్ ఆడియన్స్కే కోపం వస్తాయి, ఇంకా ఫ్యాన్స్కి ఖచ్చితంగా కోపం వస్తుంది కదా. సో ఇట్లానే వీళ్ళు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా థియేటర్ దగ్గర గొడవలు అవుతాయి అనుకోవచ్చా? అదే సింపుల్, ఫస్ట్ వీళ్ళు కటౌట్ వేసినప్పుడు విజయవాడలో ఏం పేక్లేరు బ్రదర్ అనే కొటేషన్ రాసుకొచ్చారు, అట్లాగే అటు పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ గారిని ట్రాల్ అయ్యేలాగా కొన్ని మ్యాటర్స్ రాసుకొచ్చారు. సో తర్వాత మళ్ళీ ఇటు నుంచి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ గేమ్ చేంజర్ టీజర్ అప్పుడు తిరిగి ఇచ్చేశారు. సరే అక్కడితో అయిపోయింది ఆపేజ్ కదా, వీళ్ళు మళ్ళీ వచ్చి ఆ ఈవెంట్ని ఆసరాగా తీసుకుని మళ్ళీ వీళ్ళు కొటేషన్స్ రాసి ఒకళ్ళైతే రీసెంట్గా మొత్తం అందరు ఫిక్స్ చేసి కొంచెం మార్ఫుడ్ ఫిక్స్ చేసి బెంగళూరులో బ్యానర్ కూడా వేశారనమాట. మొన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిది ఒకటి వాళ్ళ పార్టీలో వేసేసిన బ్యానర్ అతనే మళ్ళీ ఏం పీక్కుంటారు పీక్కోండి అని చెప్పి ఇలా వీళ్ళందరూ మార్పుడు ఫేస్ చేస్తారు. వీళ్ళందరూ ప్లాన్డ్గానే చేస్తున్నారు. అదే ఫ్యాన్స్ అయితే ప్లాన్డ్గా చేస్తున్నారు. దాని వెనకమాల అల్లు అర్జున్ గారు తెలుసా లేదా అనేది తెలియదు. ఆయన పిఆర్ టీమ్ సపోర్ట్ ఉందే ఉండొచ్చు మరి ఇంత ధైర్యంగా చేస్తున్నారు అంటే. ఎందుకంటే రేపు వాళ్ళు థియేటర్ దగ్గర అది కానీ తీసుకొస్తే ఖచ్చితంగా తన్నులు తింటారు. అదే మనం ఇంతకు కూడా మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా ఇది అందరు ఫ్యాన్స్ లాగా ఏది ఆన్లైన్లో వస్తే ఆఫ్లైన్లో అయిపోద్ది అనుకుంటే కుదరదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు పీకే ఫ్యాన్స్ అంటే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళు తెలిసి ఒకరికొకరు ఆపోజిట్ డైలాగులు వేసుకుంటారు, థియేటర్ దగ్గర మేనేజ్ చేసుకోగలుగుతారు గొడవ అయితే. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా స్టార్డమ్ వచ్చింది, వీళ్ళు ఇప్పుడు ఎదుగుతున్నారు, ఈ థియేటర్ మేనేజ్మెంట్ ఇది ఇంత వీళ్ళకి తెలియదు. ఆ థియేటర్ దగ్గర ఆ ప్లకార్డులు లేపితే ఖచ్చితంగా సీనియర్ ఫ్యాన్స్ కానీ పీకే ఫ్యాన్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, వాళ్ళు అనవసరంగా దెబ్బలు తినాల్సి వస్తుంది. అంటున్నాయి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు మహేష్ బాబు అనేది ఒక డిఫరెంట్, ఇటు పవన్ కళ్యాణ్ అనేది ఒకటి, వీళ్ళిద్దరూ ఒకే టైంకి సినిమా వచ్చింది అనుకోండి అందులో ఉండే ఫ్యాన్స్ కూడా సీనియర్ ఫ్యాన్స్ ఉంటారు. ఇది ఒకే టైం సినిమా లేకపోయినా అన్నెసరీగా వీళ్ళు కొటేషన్స్ రాసుకొచ్చి అంటే ఏం చూసుకుని రెచ్చిపోతున్నారు, వీళ్ళకి ఎవరో డబ్బులు ఇస్తుంటారు బస్ అనుకుందాం బ్యానర్ వేయండి మేము చూసుకుంటాం అని చెప్పి అదే ఒక్కటి మాత్రం చూస్తారు. తర్వాత వచ్చే పరిణామాలు ఆఫ్ స్క్రీన్ లో వీళ్ళు వెళ్ళి ఆ ప్లకార్డ్ లేపిన తర్వాత వాళ్ళకి ఏం జరుగుద్ది అనేది వాళ్ళు ఆలోచించరు. సో బయట అలా ఉండదు, థియేటర్ దగ్గర ఆ రోజు మెగా ఫ్యాన్స్ అందరూ వస్తారు ఈ సినిమా చూడడానికి, ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్కరే రారు ఖచ్చితంగా. చిరంజీవి గారు అభిమానులు పవన్ కళ్యాణ్
స్టాండప్ గానీ కూడా ఉంటారు అక్కడ, వాళ్ళందరూ ఆ కొటేషన్లు కానీ తీసి బైకులు దమ్ము ఉండదు అక్కడ. సో తీసారంటే అక్కడ ఖచ్చితంగా ఆన్ ద స్పాట్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చేతిలో కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ చేతిలో కానీ అటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చేతిలో కానీ వాళ్ళు దెబ్బలు తింటారు. పోనీ వీళ్ళు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి తిరిగి కొట్టే దమ్ము ఉందా? ఉండదు. వీళ్ళు చిన్న కుర్రోళ్ళు, అది చెప్పేది అర్థం చేసుకుని ఎవరో మాటని బ్రెయిన్ వాష్ అయిపోయి అట్లాంటివి వేసుకురాకుండా హెల్దీగా సినిమా చూడండి అని చెప్పేది. ఒక్కటి ఫైనల్గా మనం ఇప్పుడు ఏదైనా ఒక సినిమాకి సంబంధించి ఏది మాట్లాడుకున్నా కూడా ఇప్పుడు వెనకాల ఎంత సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళకి ఏం నమ్మకం వాళ్ళు వస్తారని, అంటే అదేండి ఇప్పుడు బచ్చాలి కదా. ఇప్పుడు అవతల వాళ్ళలో ఫైర్ ఉంది, వీళ్ళు సపోర్ట్ ఇస్తారు అంతే, నువ్వు చెయ్యి మేము చూసుకుంటామని. తర్వాత ఎవరు నిలబడరు, అదే తర్వాత ఎవరు నిలబడరు. ఒక పోలీస్ కేసు అయినప్పుడు లేదంటే అక్కడ గొడవ జరిగినప్పుడు ఎవరు రారు స్పాట్లోకి. మనీ ఇవ్వడం ఏముంది, వీళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి మనీ ఇచ్చేస్తారు, అది ఈజీ. సో తర్వాత గొడవ అయినప్పుడు దాని తాలూకు వచ్చే కాంట్రవర్సీస్ అన్ని వీళ్ళు భరించలేరు, వీళ్ళు సపోర్ట్ కూడా చేయలేరు. అది వాళ్ళు అర్థం చేసుకుని దిగితే బాగుంటుంది. చూద్దాం మరి, ఇన్ కేసు అక్కడ వరకు తీసుకెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటనే వాళ్ళకి ఇట్లా కొన్ని క్లారిటీ అర్థమైతే బాగుండు.